నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతకు అవసరమైన పూర్తిస్థాయి జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన పోస్ట్ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలన్నారు. వారు కోలుకునేంత వరకు కూడా ఆర్థిక సాయం చేయాలని సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన పోస్ట్ దృశ్యాలు కూడా ప్రస్తుతం చూస్తున్నాం. మిగతా వివరాలు చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారానికి ముందు విశాఖకు చెందిన పలువురు ముఖ్య నేతలతో కలిసి వైఎస్ జగన్ను కలిశారు. తనను కలిసిన బొత్స అండ్ టీంకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. శాసనమండలిలో ప్రజల సమస్యలపై పోరాడతామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ తనకు అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత నా మీద పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేస్తూ, ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద్దల్లాలని, ఎవరి మీద రాయిస్తారని అది చూసి ఆనందించాలనేది మా అభ్యర్థం కాదు. శాసనమండలి ప్రతిపక్ష నేత పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. తాను చేసిన ప్రతిపాదనకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదం తెలిపారన్నారు. మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. ఈరోజు ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షకుగా ఉంటా ఉన్నాను కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పార్టీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్న అంశంపై వారితో చర్చించారు. రాబోయే వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం పైన కూడా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీ సూచనల మేరకు వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కమలంపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డిని, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు. వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు. వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమి సర్కార్ చూడలేకపోతోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 3.63 కోట్లతో గెట్ పఫ్లు తిన్నారని, తప్పుడు పోస్టులు పెట్టారని తెలిపారు. పాలించే సత్తా లేక వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని
పేరుని నాని విమర్శించారు. హామీలు వదిలేశారు, ప్రజల బాగోగులు వదిలేశారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం ఏంటే అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫులు తినేశారు. ఎగ్ బఫులతో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం అంటే, కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. మార్గదర్శి రామోజీరావుపై 2006 నుంచి పోరాటం చేస్తున్నట్టు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న చిదంబరానికి లేఖ ఇచ్చానని, ఇప్పుడు ఆర్బీఐ కూడా హైకోర్టుకు అదే రిపోర్ట్ ఇచ్చిందన్నారు. 2006 నవంబర్ 6 నాడు నేను కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. యాజ్ ఇట్ ఈస్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి ఎఫిడేవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోట్ చేస్తూ వేశారు. దాని ప్రకారం క్లారిటీగా 45S అన్నది ప్రొహిబిటింగ్ HUFs ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్, 2 సంవత్సరాల జైలు శిక్ష, డబల్ ద అమౌంట్ కలెక్టెడ్. ఏ కారణాల వలన ఇందులో ఏమైనా సంశయం వస్తే 1 సంవత్సరం జైలు శిక్షన వేయాలి. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన కేసులో పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. మంగళగిరి రూరల్ పోలీసులు మరోసారి విచారణకు హాజరు కావాలని జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. జోగి రమేష్ వెంట హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి విచారణకు వెళ్లారు. అరగంట పాటు పోలీసులు తనను విచారించారని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు జోగి రమేష్. తెలంగాణలో మరోసారి ఎన్నికల పండుగ రాబోతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 29వ తేదీన జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాపై అధికారులతో సమీక్ష జరిపారు. వచ్చే నెలలో ఓటర్ల జాబితా ఫైనల్ లిస్టును ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణలో హైడ్రాకు పలు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అలాగే జన్వాడ ఫామ్ హౌస్ ను కోల్చకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను కూడా తోసిపుచ్చింది హైకోర్టు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై GO 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశించింది. అలాగే ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన పేరుతో ఏ ఫామ్ హౌస్ లేదన్నారు. జన్వాడలో తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ ని లీజుకి మాత్రమే తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్ లో కనుక ఉంటే తానే కూలగొట్టిస్తానని ప్రకటించారు కేటీఆర్. ఫామ్ హౌస్ లేదు, నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తవం. ఒకవేళ అది FTL లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టించి వస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు FTL లో, సుఖేందర్ రెడ్డి గారు, మధు యాష్కి గారు, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతా మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనంపై తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నిర్ణయించిన వ్యక్తే ఉమ్మడి రాజ్యసభ వ్యక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు బండి సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్ణయించిన వ్యక్తి కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి.
నిజామాబాద్లోని ఆనంద్ నగర్లో విషాదం. ఇంటి ముందు ఆడుకుంటూ డ్రైనేజ్లో పడి అను అనే రెండేళ్ల బాలిక గల్లంతైంది. డ్రైనేజ్లో వరద తీవ్రత అధికంగా ఉండడంతో చిన్నారి కొట్టుకుపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పాప ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జాతివార్త వివరాలు చూద్దాం. కోల్కతా హత్యాచార ఘటనలో ఆర్జికార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో ఘోష్ లింకులపై కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సివిల్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ సందీప్ ఘోష్కు సెక్యూరిటీగా పనిచేసేవాడట. ఆర్జికార్ మాజీ ఉద్యోగి డాక్టర్ అక్తర్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ చేరుకున్నారు. పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి నేతలు ఘనస్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ పోలాండ్లో పర్యటిస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. రోజంతా స్వల్ప శ్రేణిలోనే కదలాడాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 80,905 వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 24,770 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 84.8గా ఉంది. బంగారం ధరలు షాక్ కొడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం తులం బంగారంపై 500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 67,100గా ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం 73,200గా ఉంది. ఈ ఏడాది బడ్జెట్ తర్వాత తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు కొద్ది రోజులుగా పుంజుకుంటున్నాయి. త్వరలోనే గోల్డ్ రేట్స్ 75,000 మార్క్ని టచ్ చేస్తాయంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవాళ నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం. నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.